అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే కొత్తగా తెచ్చి నాటిన మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వవచ్చా ఇవ్వకూడదా వాటర్ ఇచ్చేటప్పుడు ఎలా చెక్ చేసి ఇవ్వాలి ఎంతవరకు వాటర్ ఇవ్వాలి ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మీలో ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు మనము మొక్కల్ని తెచ్చి నాటుకుంటాం కదా నాటిన తర్వాత కొంచెం కేర్లెస్గా ఉన్నామనుకోండి అవి మెల్లిమెల్లిగా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది వాటర్ విషయం మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి ఇక్కడ నేను కొన్ని టిప్స్ చెప్తాను బహుశా మీకు ఈ టిప్స్ తెలిసి ఉండవు ఆ టిప్స్ పాటిస్తే చాలండి మొక్కలు నాటిన తర్వాత కూడా అవి ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా ఉంటాయి చాలా తొందరగా కోలుకుంటాయి మరి ఆ టిప్స్ ఏందో తెలుసుకుందాం నర్సరీ నుంచి మొక్కలు ఇంటికి తెచ్చాము ఒక వారం పాటు మన ఇంటి వాతావరణానికి అలవాటు పడేలాగా మార్నింగ్ సర్లైట్లో లేదంటే మొక్కల మధ్య పెట్టండి అయితే వాటికి పేస్ట్ కూడా ఏది లేకుండా చూసుకొని ఆ తర్వాత మొక్కల మధ్య పెట్టుకోవాలి ఒకవేళ వాటికి ఏదైనా సరే పేస్ట్ ఉండొచ్చు లేదంటే స్నేల్స్ ఉండొచ్చు ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు ఈ లోపే మట్టిని కూడా కలిపి పెట్టుకోండి మట్టి అనేది ఎందుకు ముందుగా కలిపి పెట్టుకోవాలంటే మనము ఫర్టిలైజర్స్ ఇంకా కంపోస్ట్ అవన్నీ కలిపి పెట్టుకుంటాం కదా అలా కలిపి వెంటనే మొక్క నాటుకుంటే ఒక్కొక్కసారి హీట్ జనరేట్ అయ్యి మొక్క చనిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట లేదంటే ఆకులు వడలిపోవడము లేదంటే కొంచెం వాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే మొక్క కొంచెం డిస్టర్బ్ అయి ఉంటుందని మనం తెలుసుకోవాలి అందుకని ముందుగానే మట్టిని కలిపి పెట్టుకోండి ఆ తర్వాత మొక్క నాటుకుంటే ఈ ప్రాబ్లం అనేది రాదు మరి ఫర్టిలైజర్స్ ఇవ్వవచ్చా అంటే ఇవ్వచ్చు మరి ఏ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు అంటే బియ్యం నీళ్ళు మాత్రమే ఇవ్వండి ఏ ఫర్టిలైజర్ కూడా ఇంకా ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే మొక్కకి ఇప్పుడు ఎక్కువగా ఫర్టిలైజర్స్ కూడా అవసరం పడవు ఎందుకంటే అది మనం నాటిన తర్వాత కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా ఏదైనా సరే మైల్డ్ ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి ఈ చిన్న బకెట్లో నేను బియ్యం కడిగి నీళ్ళతో పాటు కొంచెంగా పెసరపప్పు నీళ్ళు కూడా స్టోర్ చేసుకున్నాను జస్ట్ ఒక్కరోజు మాత్రమే ఫర్మెంట్ చేసుకున్నాను ఇలా మైల్డ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాలి మరి వీటిని నార్మల్ వాటర్లో కలుపుకోవాలి ఎంత రేషియోలో కలుపుకోవాలంటే వన్ ఈజ్ టు వన్ రేషియోలో కలుపుకోవాలి ఇంకా కొంచెం పలచగా కావాలంటే వన్ ఈజ్ టు టూ రేషియోలో కూడా కలుపుకోవచ్చు అయితే మరీ స్ట్రాంగ్గా ఇవ్వకండి కొంచెం వాటర్ అనేది ఎక్కువ కలుపుకొని కొత్తగా నాటిన మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఎక్కువ రోజులు మాత్రం ఫర్మెంట్ చేయకండి కొన్ని రోజులు అంటే ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఫర్మెంట్ చేసి కొంచెం ఎక్కువగా వాటర్ కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వండి ఈ తొలసమ గుర్తుందా రీసెంట్గా నేను మొక్కని ఇలా నాటుకున్నాను కదా చూసారు కదా ఎంత హ్యాపీగా ఉందో అస్సలు ట్రాన్స్ఫ్లాంషన్కి గురి కూడా కాలేదండి ఇలా నేను చెప్పిన టిప్స్ పాటిస్తే చాలు మొక్కలు చాలా తొందరగా హెల్దీగా కోలుకుంటాయి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్స్ అయినా సరే ఇవ్వాలి ఎందుకంటే మనం వీటిని కొంచెం మార్నింగ్ సన్లైట్లో పెట్టుకుంటాము కదా కొన్ని రోజుల వరకు అందుకని వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి ఇచ్చేటప్పుడు కూడా ఇలా డ్రైన్ హోల్స్ నుంచి వచ్చేలాగా ఇవ్వాలి ఈ మొక్క చూడండి విరజాజి మొక్క అనమాట లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉండింది కానీ ఎక్కువగా టెంపరేచర్స్ ఉండడం వల్ల మొక్క చనిపోయింది మళ్ళీ కొత్త మొక్క తీసుకున్నాను చిన్న బ్యాగ్లో ఉందన్నమాట ఇది కూడా సాల్ డ్రైగా ఉంది కొంచెంగా ఈ బియ్యం గడి నీళ్ళు ఇస్తున్నాను అయితే ఈ రూట్స్ అనేది వస్తాయి కదా బయటకు వస్తాయి కదా వాటిని మాత్రం ఇలా నేల పైన ఉంచకండి ఏదైనా సరే మొక్కలు ఉంటాయి కదా వాటి మధ్య పెట్టండి లేదంటే అడుగున ఒక ప్లేట్ పెట్టేసి ఈ మొక్కను అందులో పెట్టేయండి నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మొక్క గురించి గుర్తే ఉంటుంది ఈ మొక్క నేను తీసుకునేటప్పుడు ఒక వీడియో కూడా చేశాను కదా వన్ మంత్ గడిచిపోయిందండి నేను ఈ మొక్కని అసలుకి రిపోర్ట్ చేసుకోలేదు కొంచెం బిజీగా ఉన్నాను ఇలానే పాలి బ్యాగ్లో ఉంచేశాను అయినా కూడా మొక్క చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్క కూడా కొంచెంగా ఇస్తున్నాను ఇలా మనకు టైం లేకపోతే కూడా మనం వన్ మంత్ వరకు పాలి బ్యాగ్లో ఉంచుకోవచ్చండి ఏమి కాదు కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మొక్క ఏంటంటారా సంపంగి మొక్క అండి నేను ఫస్ట్ టైం ఈ మొక్క తీసుకున్నాను మరి వీటిని ఎలా కేర్ తీసుకోవాలి ఎలాంటి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఒక వీడియో అనేది చేస్తాను చాలా హెల్తీగా ఉందనమాట ఇది కూడా పాలీబ్యాగ్లోనే ఉంది కాకపోతే కొన్ని లీవ్స్ అనేది కొంచెం నాకు అంత హెల్తీగా లేవు అనిపిస్తున్నాయి వీటిని ప్రూన్ కూడా చెయ్యాలి అలాంటివి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలో కూడా ఒక వీడియో అనేది తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఈ మొక్క పాలీబ్యాగ్లో ఉంది పైన సాయిల్ డ్రై అయింది అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను పాలీబ్యాగ్లో ఉన్న మొక్కలకి మీరు కంప్లీట్గా సాయిల్ డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయకండి ఎందుకంటే అలా పెడితే లీవ్స్ అనేది వడలిపోతాయి ఒక్కోసారి మొక్క కూడా డల్ అవుతుంది కాబట్టి రెండు పూట్ల వాటర్ అనేది ఇవ్వండి సాయిల్ ఎప్పుడు కూడా మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ వర్షం పడుతుందని చెప్పేసి నేను వాటర్ అనేది కొంచెం తగ్గిస్తూ ఉన్నాను అనమాట అంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి కొంచెం సాయిల్ డ్రై అయిన తర్వాత వాటర్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను మీరు ఉండే ఏరియాలో వర్షాలు మాత్రం పడకపోతే ఇలా రెండు పూటల వాటర్ మాత్రం ఇవ్వండి అంతేకాకుండా మొక్క పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏమి కాదండి మొక్కలు చాలా చక్కగా హెల్దీగా ఉంటాయి ఈ బిలోపత్రం మొక్క నాటి త్రీ డేస్ అయిందండి ఒక్కసారి మాత్రమే వాటర్ ఇచ్చాను ఇంతవరకు వాటర్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఈ మొక్క కండిషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను మొక్కని మనము నాటిన తర్వాత మార్నింగ్స్ అన్నట్లు పెట్టుకోండి కంప్లీట్ డే సన్లైట్లోకి మార్చకండి ఎందుకంటే మనం వాటిని డిస్టర్బ్ చేశాము కొత్త ప్లేస్కి తీసుకొచ్చాము రూట్స్ కూడా కొంచెం డిస్టర్బ్ అయినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందుకని మార్నింగ్ సన్లైట్లో పెట్టుకోండి వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి ఇక్కడ చూసారు కదా కొంచెం తడిగా ఉందనమాట కంప్లీట్గా డ్రై అవ్వలేదు ఎందుకంటే మార్నింగ్ సన్లైట్లో మాత్రం పెట్టాను ఇక్కడ మీకు ఒక బెస్ట్ టిప్ చెప్తాను ఎప్పుడైనా సరే ఏ మొక్కకైనా సరే మీరు వాటర్ ఇవ్వాలనుకుంటే ఇలా ఫింగర్ని మట్టిలో గుచ్చి చెక్ చేయండి కొంచెం తడిగా ఉందనుకోండి వాటర్ ఇవ్వకండి అదే కంప్లీట్గా డ్రై అయితే మాత్రం వాటర్ ఇవ్వండి మొక్కను నాటిన ఫోర్ ఫైవ్ డేస్ గడిచిన తర్వాత మాత్రమే కంప్లీట్ సన్లైట్లోకి షిఫ్ట్ చేసుకోండి ఈ లోపు మార్నింగ్ సన్లైట్లో మాత్రం పెట్టండి వాటర్ మాత్రం చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల కూడా ఫంగస్ ఫామ్ అవుతుంది మొక్క అనేది డల్ అయిపోతుంది మీరు ఉండే ఏరియాలో వర్షాలు పడితే మొక్కని నాటిన తర్వాత వెంటనే వర్షాలు పెట్టండి చాలా వరకు మొక్క ఈజీగా కోలుకుంటుంది ఒక సబ్స్క్రైబర్ తమలపాకు తీగ గురించి చాలా డౌట్స్ అడిగారనమాట వాటి గురించి ఒక వీడియో చేస్తాను తమలపాకుని మీరు ఇలా నాటిన తర్వాత వాటికి సాయిల్ అనేది కొంచెం డ్రైగా ఉంచుకోండి ఆ తర్వాతని వాటర్ అనేది ఇవ్వండి మార్నింగ్స్ అన్నింటిలో పెట్టండి ఒకవేళ ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయినా లేదంటే మొక్క కొంచెం డల్ అనిపించింది అనుకోండి ఎప్సమ్ సాల్ట్ వాటర్ని మొక్క పైన స్ప్రే చేయండి అలాగే మట్టిలో కూడా ఇవ్వండి కావాలంటే ఈ వాటర్ కూడా ఇవ్వచ్చు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం